సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి యొక్క డైరీలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా పూణేకి చెందినటువంటి రామచంద్ర కేశవ్ నాయక్ దీక్షిత్ గారికి రాసినటువంటి లేఖలోని సారాంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా బాబాగారు దత్తావతారం పరంపర అని, అదేవిధంగా అనేక సందర్భాల్లో బాబాగారు బాబా పాదుకల ప్రతిష్టాపన, ఏది గురుస్థాన్లో బాబా పాదుకల ప్రతిష్టాపన జరిగినప్పుడు కూడా అక్కలకోట మహారాజుకు ఇక్కడే ఉన్నారు, అక్కలకోట ఆ అక్కలకోట మహారాజే ఇక్కడ షిరిడీ సాయిబాబా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అలాంటి నిదర్శనమే రామచంద్ర నాయక్ కూడా ఇవ్వడం జరిగింది. రామచంద్ర కేశవ్ నాయక్ వీరు పూనా నివాసి. వీరి తండ్రి మిలిటరీలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. వీరి కుటుంబం అంతా కూడా అక్కలకోట మహారాజుకు మంచి భక్తులు. ప్రతి నెల కూడా వీరి తండ్రి అక్కలకోటకు వెళ్ళడం, అక్కడ అక్కలకోట మహారాజు శరీరంతో ఉన్నప్పుడు దర్శించుకోవడం జరుగుతూ ఉండేది. ఒకసారి ముంబైకి చెందినటువంటి లక్ష్మణ్ పూజారి, నానా రేఖే అనేటువంటి ఇద్దరు మిత్రులు అక్కలకోట వెళ్తూ మధ్యలో పూణేలో ఆగి, వీరు కూడా వారితో పాటు వీరి తండ్రి గారు రామచంద్ర కేశవ నాయక్ ఇద్దరు కూడా అక్కలకోటకు వెళ్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకసారి కేశవ్ నాయక్ గారి తండ్రికి ఒక లేఖ వస్తుంది, మీరు వెంటనే బయలుదేరి అక్కలకోటకు చేరుకోండి అని చెప్పి. అక్కడ విషయం ఏంటంటే అక్కలకోట మహారాజు గారు తన శరీరాన్ని వదలడానికి సిద్ధమవుతున్నారు, కాబట్టి చివరి దర్శనం కోసం రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు కేశవ్ నాయక్ గారి తండ్రికి లేఖ రాయడం జరుగుతుంది. వీరితో పాటు ఎప్పుడూ వెళ్ళేటువంటి లక్ష్మణ్ పూజారి, అదేవిధంగా నానా రేఖే అనేటువంటి ఇద్దరు మిత్రులు కలిసి, వీరి తండ్రి గారి మిత్రులు కలిసి అక్కలకోటకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక మరికొద్ది రోజుల్లో అక్కలకోట మహారాజు గారు తన శరీరాన్ని వదలడానికి అక్కడ సంసిద్ధం చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకున్నటువంటి రామచంద్ర నాయక్ యొక్క తండ్రి అక్కలకోట మహారాజు పాదాల పైన పడి విలపిస్తుంటారు, మీరు శరీరం వదిలి వెళ్ళిపోతున్నారు, ఇప్పటి వరకు నా కుటుంబాన్ని నన్ను ఒక ఒడ్డుకు చేర్చారు, మరి నా కుమారుడు పరిస్థితి, నా కుమారుడికి మీ అండ లేకుండా ఏ విధంగా వాడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, వాడి జీవితంలో ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతాడు, మీలాంటి సత్పురుషుల అండ ఎప్పుడూ మా కుటుంబానికి ఉండాలని చెప్పి అక్కలకోట మహారాజు గారిని కేశవ నాయక్ తండ్రి ప్రాధేయపడుతూ ఉంటే, అప్పుడు అక్కలకోట మహారాజు ఒక విషయం చెప్తారు. అక్కలకోట మహారాజు గారి అప్పుడు ధరించినటువంటి ఆ పాదుకలు ఆ పిల్లవాడి చేతిలో, అంటే రామచంద్ర కేశవ నాయక్ చేతిలో పెట్టి, నీ కొడుకు ఎలాంటి భయం అవసరం లేదు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు, ఈ పాదుకలు దగ్గర పెట్టుకోమని చెప్పు, అదేవిధంగా నేను ఇకపై షిరిడీలో ఉంటాను, నా అవతారం షిరిడీలో ఉంది, ఆ అవతారం కొనసాగుతుంది, మీరు షిరిడీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాయిబాబాను దర్శించుకోండి అని చెప్పి అక్కలకోట మహారాజు గారు చెప్పడం జరుగుతుంది. సరే, అక్కలకోట మహారాజు గారి యొక్క దేహత్యాగం జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత వారందరూ కూడా మళ్ళీ తిరిగి లక్ష్మణ్ పూజారి, నానా రేఖే, అదేవిధంగా రామచంద్ర కేశవ నాయక్ తండ్రి వీళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణమవుతుంటారు. ప్రయాణంలో ఈ యొక్క రామచంద్ర నాయక్ తండ్రి చెప్పడం జరుగుతుంది, అక్కలకోట మహారాజు గారు మనకు చక్కటి మార్గనిర్దేశనాన్ని చేశారు, తన అవతారం షిరిడీలో కొనసాగుతుందని చెప్పారు, కాబట్టి మనం షిరిడీకి ప్రతిసారి అక్కలకోట మహారాజు గారి దగ్గరికి వెళ్ళే ముందు ప్రతిసారి షిరిడీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి సాయిబాబా రూపంలో ఉన్నటువంటి మన అక్కలకోట మహారాజుని మనం దర్శించుకుందామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి ఈ లక్ష్మణ్ పూజారి, అదేవిధంగా నానా రేఖే చాలా పరిహాసంగా మాట్లాడతారు, ఆ పిచ్చి పకీర్ గురించి మాకు ముందే తెలుసు, ఆ పిచ్చి పకీర్తో మాకేం పనిలేదు, మీరే వెళ్ళి పూజించుకోండి అని చెప్తారు. అయినా సరే రామచంద్ర నాయక్ తండ్రిపై ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు వీళ్ళతో పాటు షిరిడీకి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు మేము ఆ మహమ్మదీయుడికి మేము నమస్కారం చేయలేము, ఆ మహమ్మదీయుడి పాదాలపైన మేము పడలేము
అని చెప్పి ముందుగానే వీళ్ళు కండిషన్స్ పెడతారు. సరే కనీసం ఆ దర్శనమైనా చేసుకుందని చెప్పి రామచంద్ర నాయక్ తండ్రి చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి షిరిడీకి వెళ్తారు. షిరిడీకి చేరుకున్నటువంటి రామచంద్ర నాయక్ వారి తండ్రి, అదేవిధంగా లక్ష్మణ్ పూజారి, నానా రేఖ అనేటువంటి వాళ్ళందరూ కూడా మసీదు వద్ద నిల్చొని ఉంటే వీరిని ఉద్దేశించి బాబా అంటారు. వాళ్ళు శుద్ధ బ్రాహ్మణులు, ఈ మహమ్మదీయుడి దగ్గరికి వాళ్ళు రారు. కావాలంటే నీవు నీ కొడుకు వచ్చి నన్ను పూజించుకోవచ్చు, నా దగ్గరికి రావచ్చు అంటారు. అప్పుడు అప్పటి వరకు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణతోటి ఈ సంభాషణ అంతా ఏ విధంగా తెలుసు అని చెప్పి లక్ష్మణ్ పూజారి నానా రేఖే చాలా ఆశ్చర్యపోతారు. అంటే బాబా దగ్గర ఎవరైనా సరే ఈ విధంగా సంశయంతో వచ్చినటువంటి వాళ్లకు, రకరకాల ఆర్గ్యుమెంట్స్తో వచ్చినటువంటి వాళ్లకు బాబా ఇటువంటి నిరూపణలు ఇవ్వడం మనకు చాలా సందర్భాల్లో చూసాం. అదేవిధంగా వీరికి కూడా బాబా అదే నిరూపణ చేయడం జరిగింది. వారు శుద్ధ బ్రాహ్మణులు, వాళ్లకు వాళ్ళతో మనకు పని లేదు, మీరిద్దరూ తండ్రి కొడుకులు వచ్చేయండి అనగానే వారు వెళ్ళి బాబాకు నమస్కారం చేసుకొని ఉంటారు. ఆ తర్వాత రామచంద్ర నాయక్కు బాబా పిలిచి చెప్తారు, ముందర వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు నుంచి వేపాకులు తీసుకురా అంటారు. సరే అని చెప్పి వేప చెట్టు నుంచి వేపాకులు తీసుకొచ్చి ఇస్తారు. బాబా చేతిలో పెట్టగానే బాబా అక్కడ వచ్చినటువంటి వీళ్ళకు, తండ్రి కొడుకులకు, అదేవిధంగా లక్ష్మణ్ పూజారి నానారేఖకు ఇద్దరికీ కూడా ఆ వేపాకులు ఇస్తారు. ఈ రామచంద్ర నాయక్ వారి తండ్రి తింటున్నటువంటి వేపాకులో చేదు ఉండదు. లక్ష్మణ్ నాయక్ నానారేఖే తింటున్నటువంటి వేపాకులో చేదు ఉంటుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, మాకు వచ్చినటువంటి వేపాకులో చేదుంది అంటే మాకు వచ్చినటువంటి వేపాకులో చేదు లేదు అని చెప్పి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క నిరూపణ ఏంటంటే అక్కలకోట మహారాజు గారు కూడా అక్కలకోటలో ఒక వేప చెట్టు ఒకవైపు తీయగాను ఇంకోవైపు చేదుగాను చేశారు. ఎందుకంటే గానగాపురం నుంచి చాలామంది భక్తులు అక్కలకోట మహారాజు గారిని దర్శించుకోవడానికి వచ్చేవారట. వచ్చినప్పుడు గానగాపురంలో ఉన్నటువంటి నృసింహ సరస్వతి, నేనే, ఇక్కడ ఉన్నటువంటి అక్కలకోట మహారాజు ఒక్కరే అని చెప్పి చెప్పడానికి అక్కడ కూడా వచ్చినటువంటి గానగాపురం నృసింహస్వామి భక్తులకు ఈ యొక్క వేపాకులు ఇచ్చి ఆ విధంగా నిరూపణ చేసేవారట. అంటే మహాత్ములందరూ ఒకటే అని చెప్పడానికి అక్కలకోట మహారాజు గారు ఆ రోజు గానగాపురం నుంచి వచ్చేటువంటి భక్తులకు ఏ విధంగా అయితే అనుభవం ఇచ్చారో, ఈరోజు అక్కలకోట మహారాజు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ భక్తులకు కూడా అదే అనుభవం ఇవ్వడానికి బాబాగారు ఆ వేపాకులు వారితో తినిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అక్కలకోట మహారాజు దర్శనానికి వెళ్లే ముందు ఈ యొక్క తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బాబాగారిని దర్శనం చేసుకునేవారు. బాబాగారి యొక్క ఒక చిన్న ఫోటో ఒకటి వీరికి రామచంద్ర నాయక్కు దొరుకుతుంది. ఆ ఫోటో ఎప్పుడూ కూడా జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా బాబాగారిని ప్రార్థించి వెళ్ళడం, ఎలాగైతే అక్కలకోట మహారాజు అభయం ఇచ్చారో నీ కొడుకు యొక్క ఆలనా పాలనా యోగక్షేమాలు చూడడానికి షిరిడీలో సాయిబాబా ఉన్నాడు, ఆయన నేను ఒకటే అని చెప్పారో, అదేవిధంగా జీవిత పర్యంతం రామచంద్ర కేశవ నాయక్ ఆ రకమైనటువంటి అనుభవాన్ని పొందుతూనే ఉన్నాడు. ఏ కష్టంలోనైనా, ఏ సుఖంలోనైనా, ఏ పని కోసమైనా బాబాను ప్రార్థించడం, ఆ పనికి పూర్తి చేసుకొని బాబా ఆశీస్సులతోటి చాలా మంచి జీవితంలో చాలా మంచి పురోగతి చెందడం అనేది జరిగింది. అదేవిధంగా ఒకసారి అక్కలకోట వెళ్ళినప్పుడు ఆనందనాథ్ మహారాజ్, అంటే అక్కలకోట మహారాజ్ గారి శిష్యుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సాయిబాబా గారి ప్రస్తావన తెచ్చి ఈ యొక్క కేశవ నాయక్కు చెప్తారు, నువ్వు దర్శించుకుంటున్నటువంటి వెళ్తున్నటువంటి ఆ సాయిబాబా ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ భగవంతుడు, కాబట్టి నువ్వు మిక్కిలి అదృష్టవంతునివి, ఆయన దర్శనం చేత, ఆయన భక్తుడు అవ్వడం చేత నువ్వు నీ జన్మ ధన్యమైందని చెప్పి ఆనందనాథ్ మహారాజ్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా బాబా దగ్గరికి రకరకాల అనుభవాలతో వచ్చినటువంటి వాళ్లకు బాబా ఏకాదశి వచనాల్లో చెప్తూ ఉంటారు, నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఒక్కరిని చూపెట్టండి, ఏది తీసుకోకుండా వెళ్ళినటువంటి వాళ్ళు, ఏ అనుభవం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి. కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఏ రకంగా ఏ మూల నుంచి వచ్చినా, ఏ కారణం చేత వచ్చినా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బాబా కృపావర్షం అదే విధంగా భక్తులపై ఉంటుంది. భక్తులు అందుకనే
సాయిబాబా భక్తులు చాలామంది ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండడానికి, శాంతంగా సుఖంగా ఉండడానికి, అప్పుడప్పుడు మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టాలను తొలగించడానికి మనం బాబాను ప్రార్థిస్తూ ఉంటాం, అవి తొలగిపోతూ ఉంటాయి. ఆ విధంగా బాబా గారి కృప ఎప్పుడూ మనపైన ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ వచ్చేటువంటి ఆ కష్టాలు లేకపోతే ఆ యొక్క దుఃఖాలు ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మల అనుసంధానంగానే మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అనుభవించక తప్పదు, వాటిని భగవంతుడు కూడా తప్పియలేడు. కాకపోతే ఏంటంటే మిగతా జీవితం అంతా కూడా ఒక సవ్యంగా ఒక క్రమశిక్షణగా నడవడానికి సాయిబాబా మార్గం అనేది ఎంతోమంది భక్తులకు ఒక సాధనంగా మారింది. మరి రేపు మనకు సమాధి శతాబ్ది ఉత్సవాలు వస్తున్నాయి. బాబా ఇలాగే రామచంద్ర కేశవ నాయక్ లాగానే ఎంతోమందికి ఎన్నో అనుభవాలు ఇచ్చుంటాడు. అందుకనే ఆయనకు మహాసమాధి శతాబ్ది ఉత్సవాల ఆరంభ సందర్భంగా మనం అర్పణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇది ఒక అద్వితీయమైనటువంటిది. ఎందుకంటే మనకు ఇప్పటివరకు చేసిన మేలుకు ఒక కృతజ్ఞత బాబాకు తెలపడం, అదేవిధంగా ఏదైతే మనకు కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయో వాటన్నింటి నుంచి మమ్మల్ని గట్టెక్కించి తండ్రి అంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అర్పణం చేసుకోవడం, ఇది చాలామంది భక్తులకు చాలా మేలు చేసేటువంటి ఒక సాధన, చాలా చిన్ని సేవ. ఈ సేవను మనం సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనందరం చేసుకుందాం. దీక్షిత్ గారికి వచ్చినటువంటి మరొక లేఖ సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూణేకి చెందినటువంటి గోవింద్ దామోదర్ పండిట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతడు తన కూతురికి పెళ్లి చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి సంబంధాలను పండిట్ వెతుకుతూ ఉన్నాడు. కానీ ఏ సంబంధం కూడా కుదరట్లేదు. మరి ఏం చేయాలి అని చెప్పి తన మిత్రులతో ఒకరోజు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తన మిత్రమండలిలో ఉన్నటువంటి ఒక సాయిబాబా భక్తుడైనటువంటి ఒక మిత్రుడు చెప్పడం జరుగుతుంది, గోవింద్ పండిట్ గారు, మీ కూతురికి ఖచ్చితంగా సాయిబాబా కృప వల్ల ఒక 15 రోజుల్లో వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత మీరు షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకోండి అని చెప్తారు. అందుకు గోవింద్ పండిట్ ఒప్పుకుంటారు. ఎందుకంటే 15 రోజుల్లో ఇన్ని రోజుల నుంచి అనేక ప్రయత్నాలు చేశాను, కానీ 15 రోజుల్లో మీ వాక్కు ప్రకారం జరిగితే నిజంగా షిరిడి సాయిబాబా దర్శనం నేను చేసుకుంటానని చెప్పి ఆ గోవింద్ పండిట్ చెప్పడం జరుగుతుంది. అసలు చాకచక్యంగా అసలు ఎవరు ఊహించినటువంటి ఒక సంబంధం. పూణేలో ఉంటున్నటువంటి దక్షిణ మన హైదరాబాదుకు చెందినటువంటి హర్దీకర్ అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడి వివాహం కోసం చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ద్వారా ఈ గోవింద్ పండిట్ యొక్క కుమార్తె గురించి తెలుస్తుంది. తెలవగానే వారు పెళ్లి చూపులకు రావడం, పెళ్లి చూపులకు అయిన తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చగానే వెంటనే ఉన్నటువంటి ముహూర్తాల్లో పెళ్లి పెట్టుకోవడం జరుగుతుంది. సరిగ్గా ఆ సాయిబాబా భక్తుడు చెప్పినట్టు 15 రోజుల్లో పెళ్ళితంతు పూర్తిగా ముగిసిపోతుంది. ఈ యొక్క గోవింద్ పండిట్కు ఆశ్చర్యం వేస్తుంది. తను ఒక 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నానే, నేను చేసేటువంటి ప్రయత్నం ఏదీ ఫలించలేదు, కానీ సాయిబాబా నీకు మేలు చేస్తాడని చెప్పి ఆ సాయిబాబా భక్తుడు చెప్పినటువంటి ఒక్క మాటతోటి 15 రోజుల్లో నా కూతురి వివాహం జరిగిపోయిందే, ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, డబ్బుకు జరగలేదు, అదేవిధంగా పెద్దగా ఆ సంబంధం కోసం నేను కష్టపడ్డది లేదు, ఎంత ఆశ్చర్యమని చెప్పి ఆ గోవింద్ పండిట్ చాలా ఆనందానికి లోనవుతాడు. సరే 15 రోజులలో పెళ్ళైపోయింది, పెళ్ళైపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పనులన్నీ చూసుకొని పెళ్ళిలోనే అప్పటికే చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, చేతిలో డబ్బు లేదు, అయినప్పటికీ పండిట్ తనకు తెలిసినటువంటి మిత్రుల దగ్గర 30 రూపాయలు అప్పుగా తీసుకొని షిరిడీకి బయలుదేరుతారు. షిరిడీకి బయలుదేరి ద్వారకామయ్య మసీదుకు చేరుకోగానే ముందు హనుమాన్ మందిరం ఉంటుంది, ఆ హనుమాన్ మందిరంలో కూర్చొని కొద్దిసేపు తర్వాత ద్వారకామయ్యకి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ బాబా ఉండరు. బాబా అప్పుడే వ్యాహ్యాలికి వెళ్ళి తిరిగి వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి నింబార్కి నమస్కారం చేసుకొని మసీదులో గోవింద్ పండిట్ కూర్చొని ఉంటాడు. ఉండగానే ఒక వ్యక్తి గబగబా వచ్చేసి, ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు, బాబా విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు, మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఖచ్చితంగా మీకు తన్నులు పడతాయి, మిమ్మల్ని కొడతారు, నిన్ననే ఒక భక్తుణ్ణి బాబా కొట్టాడు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు. అతనికి ఏం అర్థం కాదు, ఎందుకు బాబా నన్నెందుకు కొడతాడు, నేనేం తప్పు చేశాను, నా కూతురి వివాహం 15 రోజుల్లో జరిగితే వస్తానని చెప్పాను, ఇక్కడికి వచ్చాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా 30 రూపాయలు అప్పు చేసి మరీ వచ్చాను, బాబా నన్ను ఎందుకు కొడతాడు అని చెప్పి, సరే ఎందుకైనా మంచిదని చెప్పి ఆ వ్యక్తి చెప్పగానే కాస్త దూరంగా జరుగుతాడు మసీదుకు.
జరిగిన తర్వాత విచిత్రం ఏంటంటే, బాబా లెండి నుంచి కొంతమంది భక్తులతో కలిసి మసీదుకు తిరిగి వస్తుంటాడు. చాలా ఆనందంగా ఉల్లాసంగా నవ్వుకుంటూ బాబా మసీదులోకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మసీదు ఒక మెట్టెక్కగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వమని చెప్పి బాబా అడగగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు తెచ్చిస్తారు. తెచ్చివగానే ఆ బాబాగారు పాదాలు కడుక్కున్నటువంటి ఆ పాద తీర్థాన్ని తీసుకోవడానికి అక్కడ భక్తులు సిద్ధమవుతుంటారు. ఈ గోవింద్ పండిట్ కూడా వెళ్ళి ఆ పాద తీర్థం తీసుకొని సేవిస్తాడు. తర్వాత మసీదులో బాబాగారు ఆసీనులైన తర్వాత గోవింద్ పండిట్ వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకొని పక్కకు జరుగుతారు. అప్పుడు బాబా ఒక మాట అంటారు, నువ్వు నా అంత దగ్గరగా వచ్చి నా పాదాలకు నమస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు దూరంగా ఉండి నమస్కారం చేసుకున్నా నీకు మంచి జరుగుతుంది అంటారు. సరే వినకున్నా సరే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి పాద నమస్కారం చేస్తే మళ్ళీ బాబా అదేవిధంగా చెప్తారు, నువ్వు దూరం నుంచి నమస్కారం చేసినా నీకు మంచి జరుగుతుంది అంటారు. సరే అని చెప్పి బాబాగారికి ఒక మిఠాయి, ఒక కొబ్బరికాయ పాతో పాటు 1 రూపాయి దక్షిణను గోవింద్ పండిట్ సమర్పిస్తాడు. సమర్పించగానే ఆ తీసుకున్నటువంటి బాబా, ఇందులో 1 రూపాయే పెట్టావేంటి, 1 రూపాయి ఇవ్వు నాకు దక్షిణగా అంటారు. సరే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు వచ్చినటువంటి స్నేహితులు 1 రూపాయి తీసి ఇస్తుంటే బాబా, నువ్వు అతనికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అతని జేబులో 1 రూపాయి ఉంది, అది ఇస్తాడు అని అన్నాడు. అదేవిధంగా గోవింద్ పండిట్ మరొక రూపాయి ఇచ్చి మొత్తం 2 రూపాయలు దక్షిణ, కొబ్బరికాయ, మిఠాయిలు బాబాకు సమర్పించి పక్కకు జరగగానే బాబా గోవింద్ పండిట్ వైపు చూస్తూ, నీ 30 రూపాయల దక్షిణ నాకు అందింది అంటాడు. అక్కడ గోవింద్ పండిట్ ఇచ్చింది 2 రూపాయల దక్షిణ మాత్రమే. 30 రూపాయల దక్షిణ అంటే అప్పుడు గుర్తొస్తుందన్నమాట, అంటే షిరిడీ యాత్ర కోసం తను బయలుదేరినప్పుడు చేసినటువంటి అప్పు 30 రూపాయలు. ఆ 30 రూపాయలు కూడా తనకే చెందినవి. అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు ప్రధానమైనటువంటి. ఒకటి, గోవింద్ పండిట్కు అసలు సాయిబాబా అంటే నమ్మకం లేదు, సాయిబాబా అంటే ఎవరో తెలియదు, సాయిబాబాని ఎప్పుడూ దర్శించుకోలేదు. కేవలం ఒక సాయి భక్తుడు చెప్పినంత మాత్రాన ఆ విశ్వాసంతో బాబాకు ఆ విధంగా ప్రార్థించి మొక్కుకొని, తన కూతురు వివాహం జరిగిన 15 రోజుల్లో జరిగితే తను షిరిడీకి వస్తానని చెప్పి మొక్కుకోవడం, 1. 2, ఏదైతే భక్తుడు అంటే బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం భక్తులకు ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా మేలు జరుగుతూ నీకు తప్పకుండా మేలు జరుగుతుంది, సాయిబాబా మేలు చేస్తాడని చెప్పే గట్స్ ఎవరికి ఉంటాయంటే, అంత విశ్వాసం ఎవరికి ఉంటుందంటే, బాబాకు సర్వస్వ శరణాగతి చేసి సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి భక్తులకు ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ 15 రోజుల్లో వివాహం కాలేదనుకోండి, బాబాతో పాటు చెప్పినటువంటి వ్యక్తిని కూడా మనం తిట్టుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది అని చెప్పినటువంటి ఆ విశ్వాసం ఉంది చూసారా బాబా పట్ల, ఆ విశ్వాసము ఆ యొక్క గోవింద్ పండిట్ యొక్క కూతురి వివాహాన్ని జరిపించింది. తర్వాత ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం షిరిడీ వెళ్తాం, బాబాకు మనకు తోచిన దక్షిణ ఇస్తాం. ఆ తోచిన దక్షిణతో పాటు మనం షిరిడీకి వెళ్ళే తందు ఖర్చు చేసినటువంటి అంతా కూడా అది నా ఖాతాలోదే అని చెప్పడానికి బాబా ఇక్కడ చెప్పడం జరిగింది. 30 రూపాయలు అప్పు చేసి గోవింద్ పండిట్ వెళ్ళారు, అంటే ఆ 30 రూపాయలు కూడా తనకు చేరినవి. మనం షిరిడీకి వెళ్తాం, షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ బాబాకు దక్షిణతో పాటు అదేవిధంగా ఏ అన్నదానానికో లేకపోతే రోడ్డు మీద ఏ పకీరో లేకపోతే ఏ భిక్షువో కనిపిస్తే మనం ఇచ్చినటువంటి ఆ దక్షిణ కూడా నాకు చెందిందే అని చెప్పడానికి బాబా ఈ యొక్క నిదర్శనాన్ని మనకు చెప్పడం జరిగింది. ఆ విధంగా గోవింద్ పండిట్ బాబాగారు దర్శనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత 1-2 రోజులు షిరిడీలోనే ఉంటారు. తర్వాత మరుసటి రోజు బాపు సాహెబ్ అనేటువంటి సేవకుడు బాబా దగ్గర ఉండేవారు. ఆ రోజు తను రాలేదు. రాకపోతే అతని సోదరు వచ్చింది. సోదరు వచ్చినప్పుడు బాపు సాహెబ్ ఎక్కడున్నాడు అంటే ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి అంటుంది. వాడు నాకు 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు, 2000 రూపాయలు ఇవ్వాలి, 1-2000 రూపాయలు ఇవ్వాలి, వాడు అడిగినప్పుడల్లా దాటేస్తూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని అంటాడు. లక్ష్మణ్ పండిట్కు అప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే లక్ష్మణ్ పండిట్కు కూడా తన ఊర్లో తనకు రావాల్సినటువంటి 2000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ప్రతిసారి వాయిదా వేస్తూ ఉంటాడు. అంటే నీకు రావాల్సినటువంటి సొమ్ము అక్కడ ఆగిపోయింది, అది నువ్వు షిరిడీకి వచ్చావు కాబట్టి నా దర్శనమైంది కాబట్టి త్వరలో అది నీకు అందబోతుంది అని చెప్పి బాబాగారు నమగర్భంగా ఇక్కడ
చెప్పడం జరిగింది. అంటే బాబా దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత ఏ విధంగా బాబా నిజానికి గోవింద్ పండిట్ ఆ కోరిక అసలు కోరలేదు, కనీసం బాబాగారిని అడగలేదు, నాకు పలానా చోట రావాల్సినటువంటి బాకీ తిరిగి రావట్లేదు వెనక్కి అని చెప్పి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా మనకు ఏదైతే రావాల్సి ఉందో, ఏదైతే ప్రాప్తం ఉందో, ఏదైతే మనకు సమంజసమైనటువంటి కోరికో మనం కోరేటిది, దాన్ని తప్పకుండా మనం కోరకపోయినా తీర్చడానికి ఇదొక నిదర్శనం. అప్పుడు గోవింద్ పండిట్ నిజంగా బాబా ఎంత సర్వాంతర్యామి, నాకు రావాల్సినటువంటి అప్పు ఉందని చెప్పి గుర్తు చేసి అది వస్తుందని చెప్పి చెప్పడం నిజంగా నా అదృష్టం అని చెప్పి బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా అంటాడు, ఇక్కడ నన్ను వ్యాపారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేను నీతో పాటు వచ్చేస్తాను పూ నాకు అంటాడు. ఈ గోవింద్ పండిట్కి అర్థం కాదు. అర్థం కాక అక్కడ ఉన్నటువంటి శ్యామగారిని అడగడం జరుగుతుంది, బాబాగారు ఏంటి నాతో పాటు వస్తా అంటున్నారు అంటే. అప్పుడు శ్యామ అడుగుతారు, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, మీ ఇంటి చుట్టుపక్కలలో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ ఏదన్నా మీ కుటుంబం వాళ్ళు వదిలేసినటువంటిది కానీ, చాలా రోజులుగా పూజించినటువంటిది కానీ ఏదన్నా ఉందా అని అడిగితే, మా ఇంటి పక్కనే ఒక పీర్ సమాధి ఉంది, పీర్ అంటే మహమ్మదీయుల్లో ఒక మహాత్ముడు, ఆ మహాత్ముడు సమాధి ఉంది అంటే. అప్పుడు శ్యామ చెప్పడం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పీరు మసీదులో ఉన్నటువంటి సాయిబాబా ఒకటే అని చెప్పి చెప్పడం జరుగుతుంది, కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత ఆ పీర్ సమాధికి తగు గౌరవంతో పూజాది కార్యక్రమాలు చేయండి అని చెప్పి శ్యామ చెప్పడం జరుగుతుంది. అంటే మనము ఏది పూజించాలి, మన జీవన విధానం అదేవిధంగా మన పూర్వీకులు వదిలేసినటువంటి పూజా విధానాన్ని మనం ఏ విధంగా చేయాలని చెప్పడానికి బాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో బాబా గోవింద్ పండిట్కు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం బాబాకు సంబంధించినటువంటి ఈ రెండు ఉత్తరాల్లో ఏదైతే రామచంద్ర నాయక్ ఉత్తరం, అదేవిధంగా గోవింద్ పండిట్ ఉత్తరం, ఈ రెండింటిలో కూడా బాబా బోధించినటువంటి పద్ధతి, అక్కడేమో అక్కలకోట మహారాజు శరీరాన్ని వదిలినప్పుడు సాయిబాబా దగ్గరికి వారిని పంపించడం, పంపించినప్పుడు అక్కలకోట మహారాజుకు నాకు తేడా లేదని చెప్పి అక్కడ చెప్పడం, అదేవిధంగా ఇక్కడ అసలు సాయిబాబా అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తికి తన కూతురికి చక్కగా వివాహం జరిపించడం, తన దగ్గరికి తీసుకురావడం, ఇటువంటి లీలలు అనేక మంది బాబాగారి యొక్క లీలలు సాయి లీలా మాసపత్రికలో ఆ రోజు ప్రచురించడానికి దీక్షిత్ గారికి పంపేవారు. అందులో చక్కటి లీలల్ని చాలా చక్కగా దీక్షిత్ గారు ఆ యొక్క లేఖల్లోని సారాంశాన్ని చాలా చక్కగా కూర్పు చేసి సాయి లీలా మాసపత్రికలో ప్రచురించడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా చాలా లీలలు సాయి లీలా మాసపత్రికలో అప్పట్లో, ఇప్పట్లో కేవలం సాయిలీలా మాసపత్రికలో షిరిడిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని విశేషాలు ఉంటున్నాయి. కానీ ఆ రోజుల్లో కాకాసాహెబ్ దీక్షిత్ నడిపినటువంటి ఆ సాయిలీలా పత్రికలో అద్భుతమైనటువంటి అనుభవాలు బాబాకు సంబంధించి, ఎందుకంటే ఆ అనుభవాలను ఎందుకు కాకాసాహెబ్ దీక్షిత్ రాశారు, ఎందుకు అనుభవాలకు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు దాంట్లో అంటే, బాబా యొక్క సచ్చరిత ఏదైతే ఉందో అది రాసినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ వీరికి చాలా మంచి మిత్రులు, వీరి ద్వారానే షిరిడీకి వచ్చారు. అయితే అది పూర్తి కాకుండానే అన్నాసాహెబ్ దబోల్కర్ గారు సాయిలో ఐక్యం కావడం, ఎందుకంటే బాబా తన సచ్చరితను ముగింపు చేయనీయలేదు. ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన సత్యచరితమైనటువంటి సచ్చరితలో సత్యంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి లీలన్నీ కూడా ఇదంతా కూడా సచ్చరితనే అని చెప్పడానికి ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక బీజం వేశారు. ఆ బీజం ఇప్పటికీ మనందరికీ తెలుసు, మనం అనుభవిస్తున్నటువంటి అనుభవాలన్నీ కూడా నడుస్తున్నటువంటి సచ్చరితలో ఒక భాగమే అని చెప్పి మనం గుర్తించగలగాలి. ఇది ఈరోజు దీక్షిత్ డైరీ. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.